అందరికీ నమస్కారం. నిన్న గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న తర్వాత ఆ ప్రదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్లిపోయిన తర్వాత జరిగిన దురదృష్టకర సంఘటనలో ఒక ముగ్గురు మహిళలు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆ మహిళల్లో తాలూకా కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, లాస్ట్ టైం కందుకూరు సంఘటనలో 8 మంది చనిపోవటం, అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్లిపోయిన తర్వాత జరిగిన తొక్కిసలాటలో 3 చనిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో ఒకంత బాధ కలిగినప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే భయం కూడా వేస్తుంది. ఎందుకంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు దీనికి ప్రాపర్ వేలో స్పందించట్లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రాపర్ వేలో స్పందించడం అంటే ఆల్ ఆఫ్ సడన్ మంత్రులందరూ బయటకు వచ్చి దీన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా బూచి చూపించడానికి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు తాలూకా మీటింగ్స్ ని ఎలాగైనా బ్యాన్ చేయాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తో జరుగుతున్న సంఘటన వాళ్ళ తాలూకా సానుభూతిగా నాకైతే చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మామూలుగా ఆలోచించుకుంటే మనం ఏం కూడా చెప్పాం, సుమారుగా 80,000 మంది వచ్చిన 80,000 నుంచి 1,00,000 మందికి వచ్చిన జనాలకి పోలీసుల్ని కనీసం ఒక 40 మంది 50 మంది పోలీసుల్ని పెట్టడానికి కూడా చాలా ఇబ్బందులు పడిపోయే పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంటే ఎందుకు 2,000 మంది పోలీసులు ఒక సీఎం కి సెక్యూరిటీగా ఇచ్చేటప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడికి భద్రతా విషయంలో ఎందుకు ఆ మీటింగ్స్ కి బందోబస్తు విషయంలోనే కూడా ఎందుకు కనీసం ఒక 100 మందినో 200 మందినో పంపించడానికి కూడా గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇందులోనే ఇక్కడ నిజంగా జరిగిన నిన్న సంఘటన చూస్తా ఉంటే యాక్చువల్ గా జనతా వస్త్రాలు పంపిణీ జరుగుతాయన్న సంగతి ఆ ఉయ్యూరు శ్రీనివాస్ గారు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పర్మిషన్ తీసుకున్న సందర్భం కూడా గుర్తు చేయాలి. మీకు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, ఎంతమంది అక్కడికి అటెండ్ అవుతారో కూడా నెంబర్ చెప్పున్నారు, ఇంటెలిజెన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అక్కడ లీడర్స్ వస్తున్నారన్న సంగతి కూడా అక్కడికి ఇమ్మీడియట్ చాలా మందికి తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలుసు. అటువంటి అప్పుడు భద్రత కల్పించాల్సిన బందోబస్తు కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టుండి సంఘటన జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడున్న ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద 174 కేసు పెడతాము, 304 సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్తుంటే నేను నా డిమాండ్ ఏంటంటే అసలు ఈ 304 సెక్షన్, 174 సెక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద గవర్నమెంట్ లో ఉన్న సీఎం గారి మీద పెట్టండి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఏదో ప్రతిపక్షంలో కూర్చున్నాం కాబట్టి మాట్లాడే సందర్భం కాదు, ఈరోజు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న మీటింగ్ కి ఎంతమంది బందోబస్తుని పంపించాలి, బ్యారికేడ్స్ ఎలా వేసుకోవాలి, ఫ్లో పంపిణీ కార్యక్రమం జరిగేటప్పుడు జనాలు ఎటువైపు నుంచి అప్రోచ్ అవ్వాలి, ఎటువైపు నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఈ ప్లాన్ అంతా ఇవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్, ప్లాన్ పర్మిషన్ ఇవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి, గవర్నమెంట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఒక హ్యూజ్ గ్యాదరింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ని ప్రికాషన్స్ తీసుకుని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ విఐపీస్ ఎవరు వస్తున్నారు వాళ్ళకి జరగాల్సిన బందోబస్తు ఎంత ఇవ్వాలి అన్న మినిమం ఒక ప్లానింగ్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత. అది మానేసి ఆల్ ఆఫ్ సడన్ తొక్కిసలాట జరిగింది అని చెప్పి తొక్కిసలాటలో 3 చనిపోగానే సానుభూతి చెప్పాల్సిన మనుషులు కాస్త రాజకీయం చేయడానికి బయటకు వచ్చి దాన్ని సానుభూతి కింద చూపించడానికి ప్రయత్నం చేసి ఓవరాల్ గా ప్రతి ఒక్క మంత్రి నిన్న ఆల్ ఆఫ్ సడన్ సంఘటన జరిగిన విత్ ఇన్ 1 అవర్ లో 5 మంత్రులు మాట్లాడారు. విత్ ఇన్ 1 అవర్ మంచిదే, ఆ కుటుంబానికి సానుభూతి చెప్పాలనడమో లేకపోతే ఆ కుటుంబం తాలూకా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము తోడున్నామని చెప్పడంలో తప్పు లేదు, వెళ్ళండి, ఎందుకంటే మీ ప్రజాప్రతినిధులు వెళ్ళొచ్చు. కానీ జనవరి 1 అటువంటి మంచి పీక్స్ టైంలో ఏ రోజు జరిగినట్టుగా అంటే సడన్ గా జరిగిన దానికి 5 మంత్రులు ఒకేసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఇమీడియట్ గా వైఎస్ఆర్సీపీ తాలూకా సోషల్ మీడియా ఆల్ ఆఫ్ సడన్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 5 మినిట్స్ యాక్టివేట్ అవ్వటం, అట్ ద సేమ్ టైమ్ నేషనల్ మీడియాని యాక్టివేట్ చేయటం, ఇంకొక విషయం ఏంటంటే అందరి నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు తాలూకా మీటింగ్స్ ని ఈవెంట్స్ ని బ్యాన్ చేయాలి. ఇక్కడ మాకు డౌట్ క్రియేట్ అయింది. యాక్చువల్ అంతవరకు కూడా ఇది నిజంగా దురదృష్టకర సంఘటన, నిజంగా ఒక అన్ఫార్చునేట్ జరిగింది, దురదృష్ట సాధతో జరిగిందన్న ఆలోచన వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇంతమంది మంత్రులు ఆల్ ఆప్షన్ ఒకే ఒక మాట మీద బేస్ అయి బయటకు వస్తున్నారో దీని వెనకాతలు ఏదో ఒక ఇంటెన్షన్ ఉంది. అంటే విషయం ఏంటంటే ఏదో ఒక రకంగా అక్కడ తొక్కిసలాట జరిగి ఎవరైనా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈవెంట్స్ జరగకూడదు, అది వీళ్ళ తాలూకా కాన్సెప్ట్. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని మీటింగ్స్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న జనాదరణ చూసి వీళ్ళు ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా బ్యాట్ చేయాలి అని ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో వీళ్ళు ఈ రకంగా పోలీసుల్ని కొంచెం దూరం పెట్టడమో లేక ఏమో మాకున్న డౌట్స్ మాకుంటాయి. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము,
మాకు ఆ భావ స్వేచ్ఛ ప్రకటన అనేది మాకు కూడా ఉంది రాజ్యాంగంలో. రాజ్యాంగం బేస్ చేసుకుని ఎవరైనా దుష్టశక్తులు అదృశ్య శక్తులు ఏదైనా అందులో ఆ గ్రౌండ్ లోకి వెళ్తున్నాయా, కావాలని తొక్కిసలాట్ని క్రియేట్ చేస్తున్నాయా, ప్రజల ప్రాణాలు పోయేటట్టుగా ప్రజలను భయాందోళన చెందేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకనంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సైకోయిజం ప్రజలందరికీ తెలిసిందే. ఎంత మేరకు ఉంటుందంటే ఆయన సీఎం కుర్చీలో కూర్చోవడానికి తల్లిని చెల్లిని ఎలా వాడుకోవాలో తెలుసు, బాబాయ్ని ఎలా చంపించాలో తెలుసు, ప్రజల్ని ఎలా ఇబ్బందులు పెట్టాలో తెలుసు, ఎలా బెదిరించాలో తెలుసు, ఎలా భయపెట్టాలో తెలుసు, ఎలా కేసులు పెట్టాలో తెలుసు, మాట వినకపోతే ఎలా పైకి లేపియాలో కూడా ఆయనకు బాగా తెలుసు. సో ఈ నేపథ్యంలో జరుగుతున్న సంఘటనగా భావించాలి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఎవరైతే చనిపోయారో ఆ బాధితుల పక్షాన ప్రతి ఒక్కరు ఉండడం ఒక ఎత్తు అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థది, ప్రభుత్వానిది. ఇకపై ఇలాంటి సంఘటనలు ఏమి జరిగినా నిన్న గుంటూరులో జరిగిన సంఘటనకు కూడా బాధ్యత వహించాల్సిన పోలీసులు. యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడ ఉన్న డిఎస్పీ మీద, ఎస్పీ మీద, అట్ ద సేమ్ టైం సిఐల మీద, వాళ్ళ మీద 174/304 పెట్టండి, ఈరోజు సెక్షన్స్ పెట్టండి, మిగతా వాళ్ళకి భయం వస్తుంది. నేను చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే మహానాడు 3 లక్షల మంది, 4 లక్షల మంది, మహానాడు జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగల. లాస్ట్ ఒక 6 మీటింగ్స్ జరిగినప్పుడు ఇంత పెద్ద పెద్ద క్రౌడ్స్ వచ్చినా కూడా ఎక్కడ ఒక ఇన్సిడెంట్లు జరగట్లా. మన కందుకూరు ఇన్సిడెంట్ ఒకవేళ నిజంగానే దురదృష్ట శాస్త్రం అనుకుంటే కనుక గుంటూరు ఇన్సిడెంట్ మీద మాకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. సో ఈ విషయంలోని ప్రాపర్ వేలో ఆఖరికి నేను కేంద్ర హోమ్ మినిస్టర్ని కూడా అప్పీల్ పెడుతున్నా, కేంద్ర హోమ్ మినిస్ట్రీ కూడా దీని మీద ఒక దృష్టి పెట్టాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాల సీఎం చేసిన వ్యక్తి, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తి ఈరోజు మీటింగ్స్ కి వెళ్తున్నప్పుడు జనాదరణ చూసిన తర్వాత పోలీస్ వ్యవస్థ ముందుకు వచ్చి బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ తీసుకోవాలి. వాళ్ళని పూర్తిగా బాధ్యుల్ని చేయాలి. రాజకీయాలు చేసుకోవాలనుకుంటే బయటకు వచ్చి రాజకీయాలు చేసుకుందాం, కానీ మనుషుల ప్రాణాలతో చలగాటి మాడి మాత్రం రాజకీయాలు చేయకూడదు. ఈ విషయం అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.